వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే పెట్రోకెమికల్ సెగ్మెంట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ముందుగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ యొక్క ప్రామినెన్స్ ఏంటి ఇండియాలో చూద్దాము. సో ఇండియాలో పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఇండియా యొక్క ఎకానమీ గ్రో అవ్వడానికి. ఇండియా యొక్క కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అనేది ఎక్స్పెక్టెడ్ టు గ్రో $300 బిలియన్ బై 2025 అనేది ఒక ఎస్టిమేషను. అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఎస్టిమేట్స్ ప్రకారం డిమాండ్ ఫర్ పెట్రోకెమికల్స్ అనేవి 2040 కల్లా ట్రిపుల్ అవ్వచ్చు అండ్ $1 ట్రిలియన్కి చేరుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇండియా లాంటి కంట్రీస్లో పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ పెరగడానికి మేజర్ కారణము లైక్ పాపులేషన్ పెరగడము, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అవేర్నెస్ పెరగడము, ఇవన్నీ కూడా సెవెరల్ రీజన్స్. అదేవిధంగా గవర్నమెంట్ ఇనిషియేషన్ ఏదైతే ఉందో క్యాంపెయిన్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, ఆత్మనిర్భర్ భారత్ ఇట్లాంటివి కూడా పెట్రోకెమికల్ ఇండస్ట్రీని అయితే పుష్ చేయగలవు. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ నెససరీ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్లాంటి సెక్టర్లో ఉన్న కంపెనీస్కి కూడా. అండ్ అనలిస్ట్ల ఎస్టిమేషన్ ప్రకారం ఇండియాస్ పెట్రోలియం ఇండస్ట్రీ అనేది సిఏజీఆర్ 9-10% చొప్పున పెరగవచ్చు నెక్స్ట్ 2 డికేడ్స్లో అని అయితే చెప్తున్నారు. అండ్ ఫర్దర్గా రిసోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇండియాలో. అండ్ గ్లోబల్ ఆయిల్ కంపెనీస్ లైక్ ADNOC, BASF, సౌదీ అరామ్కో అండ్ మెనీ అదర్స్ కూడా ఇండియా లాంటి కంట్రీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అనేది కమింగ్ డేస్లో ఎక్కువగా గ్రో అవ్వచ్చు. అండ్ కమ్ టు రీసెంట్ టైంలో ఈ సెక్టర్లో ఉన్న ఒక కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆ కంపెనీ స్టాక్స్ కూడా రీసెంట్ టైంలో ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఆ కంపెనీ లైక్ బన్సాలి ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ స్పేస్లో అయితే ఉంది. స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 30-40% పెరిగింది రీసెంట్ టైంలో. సో మేజర్గా కంపెనీ స్టాక్ పెరగడానికి కారణం ఫాలింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. అండ్ బన్సాలి ఇంజనీరింగ్ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచుకోవడానికి చూస్తున్నారు. అండ్ ABS ప్రొడక్షన్ కెపాసిటీ అనేది 75,000 TPA టు 200,000 TPAకి అయితే పెంచుకునే ఛాన్స్ ఉంది రాజస్థాన్ అండ్ సత్నూర్ మధ్యప్రదేశ్లో. అండ్ కంపెనీ టొయో ఇంజనీరింగ్ ఇండియా అనే ఒక కంపెనీని ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా అపాయింట్ చేశారు. అండ్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ గ్రేడ్స్. డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ దాదాపు 18 న్యూ గ్రేడ్స్ని డెవలప్ చేశారు. ఇందులో 8 కమర్షియలైజ్ చేయబడ్డాయి. అండ్ ఫర్దర్ మోర్ R&D సెంటర్లో 179 న్యూ కలర్ గ్రేడ్స్, 44 కమర్షియలైజ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాయి. సో ఇవి బేసికల్గా R&D అయితే ప్రోగ్రెసివ్గా ఉంది ఈ కంపెనీకి సంబంధించి. అండ్ కమ్ టు బన్సాలి ఇంజనీరింగ్ బేసిక్ బిజినెస్ అనేది కంపెనీ అనేది ఆక్రిలో నైట్రైల్ బుటాడే స్టైరిన్ ABS రెసిన్స్ అదేవిధంగా స్టైరిన్ అక్రిలో నైట్రైల్ లాంటి ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇవి బేసికల్గా వేరియస్ ఇండస్ట్రీ అప్లికేషన్స్లో లైక్ హోమ్ అప్లయన్సెస్, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్లో ఇట్లాంటి ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేయొచ్చు ఫర్ కలర్స్ అండ్ షేడ్స్లో. కమ్ టు బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ వాల్యుయేషన్ ఒకసారి చూద్దాం. బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ మార్కెట్ క్యాప్ 3,254 crore ఉంది. స్టాక్ అనేది 52-week లో నుంచి ఆల్మోస్ట్ నియర్లీ 50-60% పెరిగింది. పిఈ 18 times ట్రేడ్ అవుతే బుక్ వాల్యూ 37 ఉంది, అంటే 4 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూతో. డివిడెండ్ అనేది చాలా బాగుంది, 3.08% డివిడెండ్ ఈల్డ్ ఉంది. ROE 20%, ROCE 25% ఉంది కంపెనీకి. స్టాక్ ప్రైస్లో కొద్దిగా వొలటైల్గా ఉంటుంది బికాజ్ సైక్లికల్ బేస్డ్ స్టాక్ ఇది. బట్ ఎట్ ప్రజెంట్ పెట్రోకెమికల్ స్టాక్స్కి అయితే డిమాండ్ ఎక్కువగా ఉంది. లాంగ్ టర్మ్ బై చేసే వాళ్ళకైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. డెట్ ఫ్రీ కంపెనీ అండ్ వెరీ గుడ్ ROE 3 years బేసిస్ మీద అండ్ వెరీ గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. March 2024 321 crores అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 41 crore వచ్చింది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక సేల్స్ అనేవి 1,222 crore సేల్స్ వస్తే నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 180 crore. సో ఓవరాల్గా March 2024 నెట్ ప్రాఫిట్ అనేది 180 crore అయితే వచ్చింది. సో వెరీ గుడ్ నెట్ ప్రాఫిట్ అయితే ఈ ఇయర్లో కంపెనీ పోస్ట్ చేయగలిగింది. ప్రాఫిట్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంది. కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్కి 56% వాటా ఉంది. DIS కానీ FIS కానీ పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ లేవు. జనరల్ పబ్లిక్కి 42% వరకు అయితే హోల్డింగ్ ఉంది. అండ్ ఇది బేసికల్గా స్టాక్కి సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో స్టాక్ ప్రైస్ కూడా రీసెంట్ టైంలో ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. అండ్ ఆల్సో కంపెనీ ఎక్స్పాన్షన్ బాటలో అయితే ఉంది విత్ ద జాయింట్ వెంచర్. రీసెంట్గా కంపెనీ లైక్ నిపాన్తో ఒక జాయింట్ వెంచర్ తోటి కొత్త ప్రోడక్ట్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో డెఫినెట్గా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఈ కంపెనీకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఏదైతే 2030-2050 కల్లా ఈ సెగ్మెంట్ ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. నిచ్ స్టేజెస్లో ఉంది కంపెనీ. కేవలం 3,250 crore మార్కెట్ క్యాప్ ఉంది.
అండ్ స్టాక్ ఈవెన్ అవైలబుల్ అరౌండ్ 130 దగ్గరగా అవైలబుల్గా ఉంది. రిటైల్ పార్టిసిపేషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, కొద్దిగా వాలటైల్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద, బట్ లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకైతే బెస్ట్ రిటర్న్స్ అయితే ఇవ్వగలదు. దిస్ ఇస్ అబౌట్ బన్సాలి ఇంజనీరింగ్ అండ్ పాలిమర్స్ లిమిటెడ్. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.